సభా సరస్వతికి నమస్కారం. ఓ బేబీ, కళాకారుడు ఆర్టిస్ట్ ఎంత గొప్ప కెరియర్ ఉన్నప్పటికీ, ఎంతటి ఆర్టిస్టు ఎంత గొప్ప కెరియరు అది మనకు తెలియాలి అని అంటే మనం ఎంత మంచి పాత్రలు వేసామని తప్పితే, మనం ఒక్కడమే అయితే కనుక రాజేంద్ర ప్రసాద్ అనేవాడు లేడీస్ టైలర్తోనే ఆగిపోయి ఉండాలి నాకు తెలిసి. ఆ తర్వాత మంచి మంచి పాత్రలు చేయడం వల్ల నేను ఇవాళ ఇంతవరకు 42 సంవత్సరాలు ఇంకా పనిచేయడం జరుగుతుంది. ఇవాళ చాలా నాకు మరీ మీకెవ్వరికీ తెలియనంత ఆనందంగా నేను ఉండడానికి గల కారణం ఏంటంటే, యాక్చువల్గా ఇవాళ నా ఆనందం తెలియాలి అని అంటే నేను మనస్ఫూర్తిగా పిలుచుకునే మా డాడీ, తెలుగు సినిమా మూవీ మొగల్, దగ్గుపాటి రామానాయుడు గారు ఉండున్నట్టయితే చాలా 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 ఆనందపడి ఉండేవారు. ఎందుకు అనంటే వెంకీకి తెలుసు, రాణాకంత తెలియపోవచ్చు, బట్ వెంకీకి తెలుసు నేను మనస్ఫూర్తిగా ఆయన్ని డాడీ అని పిలిచేవాడిని. సో ఆ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అని అంటే, అహనా పెళ్ళంట సినిమా తర్వాత ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమన్నా తీసుకొస్తే జస్ట్ చెప్పించుకుంటాను. అహనా పెళ్ళంట సినిమా తర్వాత నేను ఇంతవరకు సురేష్ ప్రొడక్షన్లో యాక్ట్ చేయలేదు అని అంటే మీరు ఏమన్నా నమ్ముతారా? నమ్మేదేముంది? అహనా పెళ్ళంట తర్వాత మళ్ళీ నేను సురేష్ ప్రొడక్షన్లో యాక్ట్ చేసిన సినిమా ఓ బేబీ. చప్పట్లు రికార్డులు తిరగ రాస్తాం. అంటే నాకు ఇవాళ ఏమనిపిస్తుంది అని అంటే, అహనా పెళ్ళంట తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కడెక్కడో ఉన్న సినిమా, బహుశా తర్వాత చేయకపోవడానికి కారణం అంతకంటే మంచి సబ్జెక్ట్ చేయలేదు అని అర్థం. ఫ్రీజ్ అయ్యారా? షాక్ అయ్యారండి? అంతకంటే మంచి సినిమా, మంచి క్యారెక్టరు మళ్ళీ ఇవాళ ఓ బేబీ సినిమాలో యాక్ట్ చేశానని అర్థం. 100% అందరూ చెప్తున్నట్టుగానే ఇక్కడ నాకు తెలిసి ఒక సినిమా మంచి సినిమా అవడానికి ఎవరు కారణమో మీకు తెలుసు. పేరుకి ఇందులో పీపుల్ టెక్ విశ్వ వీళ్ళందరూ కూడా నాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళంతా నిర్మాతలుగా ఉన్న మా సురేష్ లీడ్ చేసి దీన్ని సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మీద తీసినప్పటికీ కూడా ద యాక్చువల్ నాకు సంబంధించినంత వరకు ఈ సినిమా ఇవాళ ఇలా మీ ముందు ఉండడానికి కారణం మాత్రం 100% సమంత, నందిని, వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరే దీనికి కారణం నాకు తెలుసు ఆ విషయం. అండ్ 100% నేను ఎంతటి ఆర్టిస్ట్ని, ఏం యాక్ట్ చేస్తాను, ఎలా చేస్తాను, చాలా చాలా కామెడీగా ఉంటుంది దాని గురించి నేను చెప్తే వదిలేస్తే, ఇందులో ఉన్న పాత్ర చంటి యాక్చువల్గా లక్ష్మి గారికి కానీ సమంతకు కానీ బాయ్ ఫ్రెండ్ నేనే. ఊరికే నాగసూర్య కాళ్ళు విరగొట్టుకుని నేను బాయ్ ఫ్రెండ్ని ఫీల్ అవుతుంటాడు, కానీ ఇవాడు బేస్ట్లో ఆల్రెడీ కాళ్ళు విరగొట్టుకుని వచ్చాడు కూడా, నేను చూడండి ఎలా ఉన్నాను. అది అలా ఉండాలి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. అందుకని అంటే సరదాగా అన్నాను. డెఫినెట్గా ఇదొక అద్భుతమైన, ఈ పాత్ర చేసిన తర్వాత నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆథెంటిక్గా చదువుకుని యాక్ట్ చేస్తున్నటువంటి ఎడ్యుకేటెడ్ యాక్టర్ నేను. మర్యాదగా చెప్తున్నా హుసే ముస్లి, ఐఆమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ యాక్టర్. నాకు 42 సంవత్సరాల తర్వాత యాక్ట్ చేసిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టమ్ని వాడుతూ, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టమ్ తర్వాత ఇవాళకి నేను 100% నేను ఒక హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేసిన ఫీలింగ్ నాకు కలిగింది ఈ క్యారెక్టర్ యాక్ట్ చేసిన తర్వాత. 100% అంత అద్భుతమైన క్యారెక్టరైజేషన్. మీకు అది చూస్తుంటే ఇప్పుడేం ఆనకపోవచ్చు, నా బొమ్మలు పెద్ద పెద్దగా ఇక్కడ వేయకపోవచ్చు, ఐ డోంట్ కేర్. ఎందుకంటే వన్స్ నేను సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత పోస్టర్ అయిపోయినా కూడా నేను ఫీల్ గాను. థియేటర్లో రేపు సినిమా వేసిన తర్వాత నేనే కనబడుతుంటాను, అందులో అనుమానం లేదు. ఇదేంటి అంతే కదా, ఎఫ్ టు కూడా ఇదే చెప్పాను.
అందుకని నాకు అసలు ఎవరు పబ్లిసిటీ ఇచ్చారా లేదా ఐ డోంట్ కేర్. 100% ఐ ఫీల్ ప్రౌడ్ టు బీ అన్ ఎ పార్ట్ ఆఫ్ ఓ బేబీ. ఓ బేబీ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పడం నాకు గర్వకారణం. ఎందుకనంటే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇందులో. నాకు తెలిసి సమంత మాట్లాడేటప్పుడు నా పేరు చెప్పకపోయినా పర్లేదు, బట్ చెప్తుంది గ్యారంటీగా. కామెడీ ఎలా చేసాం పక్కన, సీరియస్ ఎలా చేసాం, మీకు రేపు గుండెల్లో ఈ సినిమాలో నాకు తెలిసి 2 సీన్లు మిమ్మల్ని 2 రకాలుగా ఉంటుంది థియేటర్లో. ఇవాళ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి, రేపు థియేటర్లో ఇది ఈ ఎక్స్పీరియన్స్ అవ్వండి మీరు. ఒక సీన్లో సమంత నన్ను జుట్టుపుచ్చుకుని తంతే ఎలా ఉంటుంది, అదొక ఎక్స్పీరియన్స్. మీకు గుండెలు పిండేసేటట్టుగా అయ్యో వీళ్ళిద్దరూ ఇలా అయిపోయారు అనిపించకపోతే నేను మళ్ళీ సినిమాలో కనపడను మీకు. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ని ఇచ్చిన ఓ బేబీ సినిమా నాకు ఒక నటుడిగా నాకు ఒక గొప్ప ఛాలెంజ్. ఎందుకంటే ఆఖరికి వీడు మనవడు చిన్నపిల్లాడిగా కూడా యాక్ట్ చేశాను, నేను యాక్ట్ చేశాను నాతో. అతనితో కూడా ఛాలెంజ్గా యాక్ట్ చేయాల్సినంత భయం వేసింది అని అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని మీరు అర్థం చేసుకోవచ్చు. 100% రావు రమేష్ కానీ ప్రగతి గారు కానీ ఇలాంటి మరి ముఖ్యంగా నా కూతురుగా యాక్ట్ చేసినటువంటి సునైనా, ఐ లవ్డ్ హర్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీగా చేసింది. అందులో మా ఇద్దరిని, నన్ను సమంతని బెడ్రూమ్లో చూసిన తర్వాత ఆ అమ్మాయి చేసిన అల్లరి మామూలుగా చేయలే. ఒక తండ్రి పెళ్ళవన పిల్ల అసలు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు తెలుసండి. ఈ మధ్యకాలంలో ఇంత హానెస్ట్ కమర్షియల్ సినిమా ఈ మధ్య మీరు ఎప్పుడు చూసుంటారు? అంత అద్భుతంగా వచ్చిందనే ఒక ఫీలింగ్తో చెప్పాను నేను. ఇంకా గొప్ప ఎక్స్పీరియన్స్ చెప్పాలి అని అంటే నా నాగశ్విని అనుకుంటా ఉన్నాడు, ఏం ఇంత మహానటి కూడా ఎక్కువ మాట్లాడలేదు ఈయన అని. నేను మహానటికి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే అది వేరు ఇది వేరు. ఈ సినిమాలో ఒక గమ్మత్ జరిగింది. ఓ రోజున ఒక కూతురు సునైనా చేసిన తప్పుని కవర్ చేయడానికి ఫుల్గా తాగేసి నేను దాన్ని కవర్ చేయాలి. ఫుల్గా తాగేసినట్టుగా, తాగలేదు తాగేసినట్టుగా. ఇది ఎందుకు చెప్తున్నాను, పర్పస్ఫుల్గా చెప్పాల్సింది కాబట్టి చెప్పుతాను, ఏమనుకోవద్దు, ఎక్కువసేపు మాట్లాడాను అనుకోవద్దు. సడన్గా నాకు జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేసింది పూజ్యులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు గారు నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే వారి వెంట ఎప్పుడు హాలిడే అంటే సండే కానీ పండగ వల్ల హాలిడే వస్తే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆయన అమ్మ షూటింగ్కి వెళ్ళేవాడిని. నాకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ సీన్ అయితే అదే మూడ్లో ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా తాగుడు సీన్ అనుకోండి, తను వచ్చి కారు ఎక్కేవారు. షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు, అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్ట్ చేయొచ్చు కదా, లేదు ఆయన అదే మూడ్లో. ఇంటి దగ్గర నుంచి కూడా అక్కడికి వెళ్ళే వరకు కూడా అదే మూడ్లో ఉండేవారు. సో అక్కడ ఎక్కడైనా అలవాటు అయిందో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో ఒక తాగుట సీన్ యాక్ట్ చేస్తూ ఆ రోజు మిడ్ నైట్ ఎప్పుడో 11:30 సమంత గారు సునాయన ఓ ఇళ్ళ చుట్టూ వాళ్ళు గోల 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 చేస్తే నేను అంతకంటే తాగినట్టుగా విపరీతంగా ఆల్రెడీ అదే మూడ్లో ఉన్నట్టుగా, అంటే ఎన్టీ రామారావు గారు ఫీల్ అయ్యామో ఏంటో తెలియదు కానీ అదే మూడ్లో ఉండి సీన్ అంతా యాక్ట్ చేసాం. ఏయ్ ఎవరు మాట్లాడినా సరే సార్ షార్ట్ రెడీ, ఏయ్ నందిని, ఏయ్ ఏ నందిని ఏంటి రెడీయా షార్ట్ రెడీ, ఈ రేంజ్లో అల్లరి గోల గోల చేసి 3 of the shot ఎక్స్ట్రాడినరీగా బ్రహ్మాండంగా అద్భుతంగా జరగటం జరిగింది. తర్వాత కట్ చేస్తే యూట్యూబ్లో ఎవడో బాగా తాగి నేను సినిమా యాక్ట్ చేశానని ఎవడో రాశాడు. అవును నిజం, ఆ యూట్యూబ్లో ఎవడో నేను తాగి యాక్ట్ చేశాను ఆ రోజున, గొడవ చేశాను, ఇంకేదో ఎవడో రాశాడు. పాపం వాడి కర్మ, నేనేం చేయలేను. ఎందుకంటే 42 సంవత్సరాలు ఎప్పుడూ లేనిది, కొత్తగా నేను తాగేసి ఎందుకు సినిమాలు యాక్ట్ చేస్తాను. ఒకవేళ అట్లా యాక్ట్ చేయదలుచుకున్నట్టయితే నేను ఎవడో అవడం చెప్తాడు, అదంతా కర్మ, వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. వాడి యొక్క అది ఎవరో మా యూనిట్లో ఆ ఒక్క రోజున ఎవరో ఒక విషపు చుక్క అద్భుతంగా ఉంది. అసలు సమంత కానీ తను ఇందాక చెప్పారు ఎవరో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తను అని. ఫ్రెండ్లీ కాదండి, షీఈస్ వెరీ హోమ్లీ, షీఈస్ ఎవ్రీథింగ్, ఈ షీఈస్ హైలీ. నాకు తెలిసి అంత మంచి ఫ్రెండ్ ఎవరికి ఉండరు నాకు తెలిసి.
అంత అద్భుతంగా జరిగింది. ఇప్పుడు కూడా ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే యూట్యూబ్లో వచ్చింది కాబట్టి నా నాయన ఇదిరా బాబు జరిగింది 42 ఏళ్లలో చేయింది, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తానని ఈ పిచ్చబుండ పడగలరా, అంత సీన్ లేదమ్మా మీకు, మీకు రాయడానికి ఇంకో లేదు. నేను ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఎవడన్నా ఆలోచించి చూస్తే, ఇందాక రాఘవేంద్రరావు అన్నయ్య చెప్పినట్టుగా మల్లేశం లాంటి సినిమాలు, ఒకప్పుడు ఆ నలుగురు ఇలాంటి సినిమాలకి చాలా గొప్పగా అందరూ కలిపి గొప్ప సినిమాని ఎలా అయితే ప్రమోట్ చేశారో, ఇవాళ మల్లేశం లాంటి ఒక ఒక చేనేత కార్మికుల మీద వచ్చిన చిత్రాన్ని అభిమానించవలసింది, ఆదరించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తూ నేను కూడా అందులో వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తానని, ఆ సినిమాలో అద్భుతంగా నటించినటువంటి మన ఝాన్సీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. మనం అతి త్వరలో నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రిలీజ్ అయ్యే కౌశల్య కృష్ణమూర్తి అని ఒక అద్భుతమైన నెక్స్ట్ సినిమాలో, అదేమో రైతు మీద, అందులో రైతు భార్యాభర్తలమేమో, దాని గురించి అద్భుతంగా డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే మనిషికి కావాల్సిన రెండు తిండి బట్ట, రైతు ఆ చేనేత, రెండు ఇంపార్టెంట్. కాబట్టి మరొకసారి అది ఆయన గుర్తు చేసినందుకు గాను దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓ బేబీ, కమింగ్ బ్యాక్ టు ఓ బేబీ, ఓ బేబీ ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ సే ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ హిస్టరీ ఇన్ తెలుగు సినిమా. నందిని రెడ్డి లాంటి ఒక టాలెంటెడ్ అద్భుతమైన మహాద్భుతమైనటువంటి ఒక డైరెక్టర్కి నిజంగా ఇలాంటి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నందుకు, ఇలాంటి సబ్జెక్ట్ దొరికినందుకు, ఈ సబ్జెక్టు ఇంత, మీకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇలాంటి సబ్జెక్టుల్లో ఎంటర్టైన్మెంట్ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సినిమా మీరందరూ ఇందాకేదో ఎవరో చెప్పినట్టుగా కర్చీఫులు టవల్లు గాలి గుడ్డు ఏమీ లేదు, గోల 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 గోలగా ఉండకపోతే ఈ సినిమా, నేను మీ అందరికీ జవాబుదారీగా ఉంటాను మరొకసారి మనవి చేస్తూ. ఓ బేబీ సినిమాలో యాక్ట్ చేయటం నిజంగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అఫ్కోర్స్ మా సురేష్ ప్రొడక్షన్స్ ఈజ్ మై ఫ్యామిలీ కంపెనీ, దట్స్ డిఫరెంట్ అండ్ థ్యాంక్స్ టు నందిని అండ్ థ్యాంక్స్ టు సమంత, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ. అబ్బాయి ఇంటికి వెళ్ళి దిష్టి ఇచ్చుకో అబ్బాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా దీంచుకో అది బంగారం. ఇదిగో ఇందులో చిన్న గమ్మత్ జరిగింది, ఒకసారి ముసలి మా మనవరాలు వచ్చింది ఇవాళ. అవును ఇవాళ అందరూ తల్లి కూతురు గాని, అది అది నన్ను ఇంటికాడ ఈ యాడ్ చూసి, సమంత యూ షుడ్ సీ దిస్ డైలాగ్ వెంకీ మనవరాలు, ఇది ఇది ఒక డైలాగ్ పడుతుంది, ఏమన్నావే ఇంటికాడ ఈ ట్రావెల్ చూసి ఏమన్నావు, తాత అవసరమా నీకు, నీకు సమంత అంటే తారా, నాకు సమంత అంటే పేరు అయితే నీకేంటే కడుపు అంట, తిట్టవలేదు ఇంటికాడ, తిట్టాను, థ్యాంక్ యూ వెరీ మచ్, నీకు సమంత అంటే పేరా ఏమనుకుంటావు నువ్వు అంటుంది. నాగర్షణ్ వల్ల మహానటి సినిమాలో చిన్న సావిత్రిగా నటించిన మా మనవరాలు, సొంత మనవరాలు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలా మమ్మల్ని నందిని ఆంటీకి చెప్తాను, నందిని నందిని ఇదిగో నేను నస పెడతానట, మీ తాత కూడా ఇంట్లో నస పెడతాడటే, నస పెడతాడు, నిజంగా పెడతాడా నాన్న, పెడతాడు. ఓకే సరే, మరి నందిని ఆంటీకి ఏమో చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఆల్ ది బెస్ట్ నందిని ఆంటీ. హౌ స్వీట్, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.